కొడాలి నాని అరే కొడాలి నాని నువ్వు ఒక పిచ్చి కుక్క గజ్జి కుక్క నీ నోటికి అసలు అదుపు అనేదే ఉండదా నీది అసలు ఏం నోర్రా నోట్ తో ఏం తింటున్నావరా చెత్త తింటున్నావా ఇంకేమైనా అడ్డమైన నీచ నికృష్టమైన ఏమైనా దొరికితే అవి తింటున్నావా నీది అసలు ఒక బ్రతుకేనా నువ్వు ఒక జీరోవి అసలు రజనీ సార్ గారి గురించి కామెంట్ చేయడానికి నీ బ్రతుక్కి నీ కాన్స్టెన్సీ ఒక్క మంచి పని అన్నా చేసావా అసలు జీరో వెదవి కనీసం నీ కాన్స్టిట్యున్సీలో కూడా నువ్వు ఒక పని చేసి ఉండవు అసలు నీ బతుక్కి ఆంధ్రప్రదేశ్లోనే దిక్కు లేదు అసలు నిన్ను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే దేకేవాడు లేడు అని ఒక మహిళ నీ మొహం మీద దేంతో ఉయ్యలేదంతా ఊసింది నీకేరా కొడాలి నాని చెప్తుంది నీకు తమిళ అర్థం కాదేమో అని ఆవిడ చేసిన వీడియోని నేను నీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నా ఇది నీ బతుకు అరే నాకు అర్థంగా అడుగుతా మీకంత దూలేంటి మీరు చేస్తున్న యదో పనులకు అన్నిటికీ పక్క రాష్ట్రాల వాళ్ళ దగ్గర ఎలాగో ప్రతిరోజు ఇద్దరు లేస్తే చీతూ వీలా అని తిట్టిపించుకుంటున్నారు ఉమ్మయించుకుంటున్నారు ఉమ్మేయించుకుంటున్నారు మీ బతుకుల మీద అది సరిపోదని ఏదో రజనీకాంత్ గారు వచ్చి ఆయనకి ఎన్టీఆర్ గారితో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏవో నాలుగు మంచి మాటల్ని చెప్తే మీకు వచ్చిన కడుపు అంటే ఏంట్రా అసలు అవన్నీ సంబంధం లేని మ్యాటర్స్ లో తలదూర్చి ఎందుకింత ఇంకా మీ బ్రతుకులు ఇంత చిల్లరా అని మీకు మీర పక్క రాష్ట్రాల వాళ్ళ దగ్గర చెప్పు దెబ్బలు తింటారు మీరు ఎలాగో ఊర కుక్కలని మీరు ఎలాగో గర్చి కుక్కలని మీకు సిగ్గు ఇంకేమీ లేవు మీ బ్రతుకులకి అని రాష్ట్రంలో ఎలాగో తెలుసు పక్క రాష్ట్రాల వాళ్ళతో కూడా కొట్టించుకోవాలా ఏం బ్రతుకులు రా మీవి మీరు చేస్తున్న ఇలాంటి ఎదవ పనుల వల్ల ఎంత లాస్ జరుగుతుందో తెలుసా ఒక్కసారని ఆలోచించారా మీరేమో ఇట్లాంటి ఇష్టం వచ్చిన పనికి మాలిన దరిద్రబొట్టు కామెంట్స్ చేశారు పక్క వెళ్లి చెన్నైలో వర్క్ చేసేవాళ్ళు తమిళనాడులో వర్క్ చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఎంతమంది ఉన్నారో తెలుసా వాళ్ళ పరిస్థితి ఏంట్రా మీరు నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేస్తే వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి మీరు ఎలాగో దోచుకొని దాచుకొని బాగా తిని బ్రతుకుతారు వాళ్ళ పరిస్థితి ఏంటి మీ బ్రతుకులకి ఎలాగో మీ మీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక కంపెనీ తెచ్చిన పాప అని పోలేదు ఒక కంపెనీ లేదు ఉన్న వాటిని తరం కొట్టారు అయ్యో అని ఏదో బ్రతుకుతూ ఉంటే జనాలు పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలు చేసుకొని మీరు మీ నోటిదులతో ఏది పడితే అది మాట్లాడేస్తే వాళ్ళు ఎలా ఉద్యోగాలు చేసుకుంటారురా పక్క రాష్ట్రాలకు మీరు తారు ఉన్న వాటిని తరిమేస్తారు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటే అట్లా బ్రతకనివ్వరు మీకేంటి అంత కడుపుమంట మొన్న కూడా అంతే రిపబ్లిక్ ఛానల్లో చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఆయన చేసిన గొప్ప పనులు మాట్లాడితే మీకొచ్చిన కడుపు ఏంట్రా మీరు ఎలాగో ఏదో పనులే చేస్తారు అట్లా అని అందరు ఏదో పనులే చేశారని భ్రమలో బ్రతుకుతారా మీరు బ్రతికితే బ్రతికి చచ్చారు అవన్నీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారి పనం నిద్ర లేస్తే చాలు ప్రతి ఎడవ వచ్చి మాట్లాడటమే ఆయన ఆయన ఏమన్నా చేయకుండానే వచ్చి బయట వాళ్ళంతా పొగుడుతున్నారా తో సహా చెప్పి పొగుడుతున్నారు మీరెలాగో దరిద్రులు మీరెలాగో ఎవరో శంకుస్థాపనలు చేసినవి ఎవరో అన్ని చేసినవి తీసుకొచ్చి మేమే చేశామని చెప్పుకునే దరిద్రబొట్టు నీచ బ్రతుకు మళ్ళీ వీళ్ళ మొహాలకి స్టిక్కర్లు మా నమ్మకం నువ్వే మా గారిది గుడ్డు నువ్వే అని ఆయన వచ్చి ఏదో పొగిడాడు మీకు వచ్చిన బాధ ఏంట్రా సరే మీ బతుకులకి ఏ రోజైనా అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడారా ఒకడేమో నిద్రపోతాడు ఒకడెందుకు ఆ తుగ్ల బ్రోనే చాలు గురికలు పెట్టి వారే నిద్రపోతాడు అసెంబ్లీలో ఇంకొకడేమో ఆడవాళ్ళకి సైట్ కొడతాడు ఆవిడేమో ముసిముసి నవ్వులు నవ్వుతుంది ఇంకొకడేమో కవిత్వాలు వాడతారు ఇంకొక ఆమె గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని పుచ్చిపోయినా సోళ్లు మాట్లాడతారు కానీ ప్రజా సమస్యలు డిస్కస్ చేస్తారా వాటికి పనికిరారు మీరు కాకపోతే ఇట్లాంటి గెస్ట్లు ఎవరైనా రాష్ట్రానికి వస్తే వచ్చి నాలుగు మంచి మాటలు చెప్తే జరిగినవి ఉన్న ఉన్నట్టు చెప్పుకుంటే మీరంత మీద పడిపోయి ఆయన పర్సనల్ పర్సనల్ గా కూడా టార్గెట్ చేస్తారా సిగ్గుందా మీకు అసలు అసలు ఏం బ్రతకలరా మీవి మంచి చెయ్యరు చేసిన వాళ్ళని పొగిరితే చూడరు ఎందుకురా ఇంత ఇన్సెక్యూరిటీలో బ్రతుకుతున్నారు మీరు ఎంతకి దిగజారిపోయిందంటే మీ బ్రతుకు తమిళనాడు వాళ్ళు వచ్చి ట్వీట్లు పెడుతున్నారు మా తమిళనాడు మా క్యాపిటల్ చెన్నై మీ బతుకులు ఏంటి మీ బతుకు ఒక క్యాపిటల్ కానీ లేదు అసలు మీ క్యాపిటల్ సిటీ ఏంటి అని అడుగుతున్నారు మనిషి అనేవాడు ఏమైనా బతుకుతాడో ఈ మాటలు అనిపించుకున్నాక చెప్పండి మీరే క్యాపిటల్ సిటీ అంటే ఏం చెప్పాలరా ఆ ట్వీట్కి సమాధానం చెప్పడానికి కూడా మాకు దిక్కు లేదు మళ్ళీ ఇలాంటి పనికి మాలిన దరిద్ర గొట్టా వచ్చి ప్రెస్ ముందుకి అసలు దారినిపోయే చెత్తనంతా నెత్తినేసుకొని ఉన్న రాష్ట్ర పరువుని అంతోకింతో ఉంటే అది కూడా తీసేస్తున్నారు ఈ మా ఆర్కే రోజా ఒక పది పదిహేను రోజుల ముందే తమిళ్లోనే మాట్లాడింది మీ గురించి నేను చాలా గొప్పగా మాట్లాడుతున్నాను సార్ ఇంతలో మీరే వచ్చారు అని రజనీకాంత్ గారు ముందర కూర్చొని ఆయన గురించి మాట్లాడింది ఇప్పుడు ఏమైంది అంతలోకి నీకు ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అసలు కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉందా ఇప్పుడు తమిళనాడు వాళ్ళు వచ్చి నీవేవో సీడీలు ఉన్నాయంట అదంట ఇదంట అని మాట్లాడుతున్నారు మరి నాకు ఆ సీడీలు అంటే నాకు తెలీదు వాళ్ళు మాట్లాడుతున్నారు అవసరమా అమ్మా నీకు రాష్ట్ర ప్రతిష్టని ఇంకా దిగజారు చేస్తారా ఇదేనా పక్క రాష్ట్రం నుంచి ఒక గెస్ట్ గా వచ్చిన వ్యక్తికి మీరు ఇచ్చే హాస్పిటాలిటీ ఇదేనా ఒక రెస్పెక్ట్ ఇంటర్నేషనల్ గా ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఆయన మీద పడ్డారేంటి అసలు అసలు ఆయన గురించి మాట్లాడటానికి ఒక్క పాయింట్ అన్న ఉందా ఆయన వచ్చారు ఎన్టీఆర్ గారు శతజయంతి శత జయంతి ఉత్సవాలకు వచ్చారు ఆయన గురించి ఏదో ఆయనకున్న అనుబంధాన్ని మంచి మాటలు చెప్పుకున్నారు అందులో కనీసం మీ పార్టీ గురించి కాని జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఒక్క మాటనే ఎత్తారా అని మీకు వచ్చిన అంత కోపమేంటి అసలు మీకు సంబంధం ఏంటి ప్రతి ఒక్కరొచ్చి మీమ్స్ మేం చేసుకొని కనీసం అసలు మనం ఎందుకు మాట్లాడుతున్నామో దిక్కు తెలియకుండా కూడా మాట్లాడుతున్నారు ఏ మనుషులురా మీరు అసలు నాకు అర్థం కాదు రాష్ట్రానికి చేసింది పొడిచింది పీకింది ఏమీ లేదు రాష్ట్రంలో ఎలాగో మీరు జీరోలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు దేశం మొత్తంలోకి ఇప్పుడు మళ్ళీ ఇలాంటి మాటలు కూడా అనిపిస్తున్నారు ఛ అసలు మిమ్మల్ని తిట్టాలంటే కూడా అసహ్యం పుడుతుంది ఆ కొడాలి నాని గాడికైతే అసలు ఇంకా ఏమనాలో వాడిని అర్థం కాదు నేను అనట్ల ఈ మాటలన్నీ పక్క రాష్ట్రాల వాళ్ళు ఉమ్మేస్తున్నారు చెప్పుతో కొడతామని చెప్తున్నారు సిగ్గు లేకుండా అనిపించుకోండి మీరు అనిపించుకుంటే అనిపించుకున్నారు మీ వల్ల రాష్ట్రానికి ఎంత అప్రతి అప్రతిష్ఠ వస్తుంది తెలుసా మీరు చేసే పనికి మాలిన కామెంట్స్కి పనికి మాలిన మొహాలంతా వచ్చేసి చదువు సంధ్య రాణి దద్దమ్మలంతా మా మీదకి ఇట్లా వచ్చేసి మినిస్టర్స్గా ఎమ్మెల్యేస్గా వచ్చేసి రాష్ట్రాన్ని ఇంకా దిగజార్ చేస్తున్నారు ఒక ఒక కామెంట్ ట్విట్టర్లో ఏంటో తెలుసా ఎంపీ అర్ర మీకు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలకి మహిళలకి సేఫ్టీ అనేది ఉందా ఎందుకంటే ఈ దరిద్రగొట్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని వందల సంఖ్యలో రేపు జరుగుతున్నాయి అని కామెంట్స్ పెడుతున్నాడు మీలలో ఒక్కరికైనా దమ్ముందా ఆ కామెంట్స్ కి ఆన్సర్ చేయడానికి చెప్పండి నోరేసుకొనేసి ఆ మీడియా ముందు ఆ మైకులు కనబడగాని అసలు ఇంకా పూనకాలు వచ్చినట్టు ఊగిపోవటం ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ఒక మాట పొగిడితే ఎక్కలేని ఆవేశంతో ఉక్రోషంతో వచ్చేసి ఏది పడితే అది వాగేయటం ఇది తప్ప మీరు పీకిందంటే అసలు రాష్ట్రానికి నాలుగు సంవత్సరాలుగా ఎక్కడ పడితే అక్కడ గంజ దొరుకుతుంది ఎవడు పడితే వాడు ఆడపిల్లల్ని రేప్స్ చేస్తాడు ఎక్కడ పడితే అక్కడ మర్డర్స్ జరుగుతాయి వీటిని ఏమి మాట్లాడరు మీరు మీ బతుకులు ఎంత హీనమైన దరిద్రగొట్టు బతుకులు అంటే చిన్న బిడ్డ చచ్చిపోతే హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి ఆ పాపకి ఎనిమిది లక్షలు ఇవ్వమంటే మీకు ఇవ్వడానికి దిక్కులేదని కోర్టుకెళ్లి గొడవ పెట్టుకున్న దరిద్రగొట్టు పరిపాలన మీది మరి మీలో మీరు వచ్చి అందరి గురించి మాట్లాడతారా సరే ఎవర్రా మీరంతా నాకు అర్థం కాదు ప్రజలకు ఒక మంచి పని చేసిన పాపన పోలేదు సన్నాసి దద్దమ్మలంతా వచ్చేసి ఏది పడితే అది మాట్లాడటం ఒక ఒక ఉపయోగకరమైన మాట ఉండదు ఒక ఏంటో అసలు విలువలే ఉండవు మీకు అంతెందుకు మొన్న షర్మిలా గారు మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు సుంత గారి పైన ఆస్తులన్నీ ఉన్నాయి ఆయన వివేక గారు రాసేస్తారంటే ఆవిడను కూడా ట్రోల్స్ చేస్తారా చి ఎంత అసలు అవన్నీ చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది మీరు మీ పార్టీని ఏమైనా అంటే మీ తల్లిని చెల్లిని అక్కని కూడా ఇంకా బజార్లోకి లాగేసి పైన కూడా నీచ నికృషమైన కామెంట్స్ వీడియోస్ చేసి వదులుతారు అంతే కదా మీ బ్రతుకులు ఇలా ఉన్నారేంట్రా బాబు అసలు అసహ్యం పుడుతుంది అసలు అసలు రాష్ట్రంలో ఏమైనా మాట్లాడదాం మంచి ఉందేమో ఒక మంచి గురించి మాట్లాడదాం అంటే వేతికినా దొరకదు వెతికినా దొరకదు అన్ని దరిద్రాలే నిద్ర లేస్తే అన్ని ఇట్లాంటివే ఎక్కడ చూడు దోపిడీలు ఎక్కడ చూడు కబ్జాలు ఎక్కడ చూడు రేపులు ఎక్కడ చూడు మర్డర్లు ఎక్కడ చూడు సూసైడ్లు ఎక్కడ చూడు ఈ గంజాయిలు ఇవి తప్ప డెవలప్మెంట్ ఏమన్నా ఉందా మీ బతుక్కి వీటి గురించి మాట్లాడనరా అంటే ఒకేదవా మాట్లాడు వీటికి ఒకేదవా సమాధానం చెప్పడు ఓ అనేసి సోషల్ మీడియాలో మా లాంటి పైన వచ్చి కమెంట్స్ మీమ్స్ వీడియోలు చేయమంటే మాత్రం ఎక్కడి నుంచి వచ్చేస్తారో వచ్చేస్తారు ఇంకా ఈరోజు పేటిఎం కూలీలు అరే అసలు మీరు మనుషుల అన్నం తింటారా ఇంకేమైనా తింటారా నాకు అర్థం కాదు మీకు స్పెషల్గా ఏమన్నా ట్రైనింగ్ ఇస్తారా అంత ఘోరంగా ఉన్నారేంట్రా బాబు మీకంటే ఆ కాలకేళ్ళు అట్లాంటి వాళ్ళు చాలా బెటర్ అసలు అడవిలో జంతువులు ఉన్నాయా మీకంటే వాళ్ళు ఏదో చెప్పారని మీరు అసలు ఇట్లాంటి నీచ నికృష్టమైన కామెంట్స్ ఎట్ చేస్తారా అసలు మీకు అంత ఓపిక ఎట్లా ఉంటుందిరా నాకు అర్థం కాదు పనికి మాలిన మంద మొత్తం ఐదు రూపాయలకి ఇంత కకృతి పడతారా మీ తల్లిని చెల్లిని అక్కను కూడా ఇట్లనే చూస్తారనుకుంటా మీరు రేపు పొద్దున మీ వైఎస్ఆర్సీపీ ఈ దరిద్రగుట్టు వైఎస్ఆర్సీపీ పార్టీని మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏదన్నా ఏంట్రా ఇట్లాంటి పార్టీకి సపోర్ట్ అంటే మీ మమ్మీని మీ చెల్లిని అక్కని కూడా ఇలానే మాట్లాడతారు అనుకుంటా అందుకే అంత ఈజీగా మీకు కామెంట్స్ పెట్టడానికి వచ్చేస్తాయి ఛీ నేను రజనీకాంత్ ఫ్యాన్ గా చెప్తున్నా ఆయన ఫ్యాన్ అనే కాదు నార్మల్గా కూడా ఆయనకి చాలా రెస్పెక్ట్ హీ నీడ్స్ మోస్ట్ రెస్పెక్ట్ ఆయన సర్వీసెస్ కానీ ఆయన సోషల్ సర్వీస్ చేసింది కానీ ఆయన మూవీస్ లో యాక్ట్ చేయడం కానీ ఆయన మీరు అనుకుంటున్నంత మీ అంత దరిద్రపు ఆలోచనలు ఆయనకి ఉండవు ఆయనకి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఫ్యాన్ బేస్ ఉంది ఆయన చాలా సూపర్ స్టార్ ఈజ్ ఎ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అలాంటి అన్నను పట్టుకొని మీరు ఏది పడితే అది మాట్లాడారు నేను స్ట్రాంగ్ గా జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా రజనీకాంత్ గారికి ఖచ్చితంగా అపాలజీస్ చెప్పాల్సిందే ముఖ్యంగా ఈ గాడి సన్నాసి గాడు లారీ క్లీనర్ క్లీనర్ వెదవ సారీ చెప్పాల్సిందే ఆర్కే రోజా గారు మీరు చెప్పకపోతే మాత్రం తమిళనాడు వాళ్ళు మిమ్మల్ని వదిలేలా లేరు వదిలిపెట్టరు వాళ్ళ యూనిటీ గురించి మీకు అంత తెలియదు అనుకుంటా వాళ్ళు జల్లికట్టునే వాళ్ళ యూనిటీతో సాధించుకున్న వాళ్ళు వాళ్ళు పట్టారనుకో ఉడుం పట్టులా ఉంటది తొక్కి పడేస్తారు ఒక్కొక్కళ్ళని కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం అసలు ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం అని మాట్లాడితే అందరికీ మంచిది